హాయ్ హలో, వెల్కమ్ టు చాయ్ బిస్కెట్. నేను మితిమా రెడ్డి. చాయ్ బిస్కెట్ లో మనం చేయబోతున్నాం బ్రౌనీ టిడ్బిట్స్ మరియు సినమన్ హాట్ చాక్లెట్. కేక్స్ ఎలా తయారు చేస్తాం మీకు బాగా తెలుసు. ఆ కేక్స్ కోవాక్ చెందిన ఈ బ్రౌనీ టిడ్బిట్స్ కూడా. అయితే ముందుగా మన దగ్గర ఒక ఎగ్, అయితే మన దగ్గర ఒక ప్యాన్ కూడా ఉంది. ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని మన దగ్గర ఉన్న బటర్ని, బటర్ మెల్ట్ చేయడానికి కొద్దిగా ఈ ప్యాన్లో వేసేద్దాం. అయితే కొద్దిసేపట్లో ఈ బటర్ మెల్ట్ అవుతుంది. అంత లోపల ఒక విస్క్ తీసుకొని ఈ ఎగ్ని కొద్దిగా మిక్స్ చేసుకుందాం. తర్వాత కొద్దిగా వెనిలా ఎసెన్స్, దాని తర్వాత చక్కెర వేసిన తర్వాత చక్కెర కొద్ది కరిగే వరకు ఎగ్లో బాగా మిక్స్ చేయాలి దీన్ని. విస్క్ చేసిన తర్వాత ఈ విస్క్ తీసేసి ఇంత లోపల మన బటర్ కూడా మెల్ట్ అయిపోతుంది. ఈ మెల్ట్ అయిన బటర్లో మనం కొద్దిగా చాక్లెట్ కూడా వేసి మెల్ట్ చేసేద్దాం. చాక్లెట్ మనం డైరెక్ట్గా దీంట్లో వేసినట్టయితే అట్లాగే ఉండిపోతుంది, మెల్ట్ కాదు. కాబట్టి మనం వేడి వేడి బటర్లో మన దగ్గర ఉన్న చాక్లెట్ కూడా వేసేసి దీన్ని కూడా మెల్ట్ చేసుకుందాం. ఒక స్పాచ్యులా వాడి చాక్లెట్ కింద అంటుకోకుండా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసాలి. ఒకవేళ స్టవ్ అట్లే ఆన్ ఉన్నట్లయితే చాక్లెట్ కింద అంటుకొని మాడిపోతుంది. ఈ టెంపరేచర్కి మనం వేసుకున్న చాక్లెట్ మెల్ట్ అయిపోతుంది. బటర్ అండ్ చాక్లెట్ మిశ్రమం ఇది. బటర్ అండ్ చాక్లెట్ మిశ్రమం వేసిన తర్వాత బాగా మిక్స్ అయ్యే వరకు ఒకసారి ఇలా మిక్స్ చేసేద్దాం. ఈ తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్న మైదా పిండి, ఆ తర్వాత కోకో పౌడర్, తర్వాత కొద్దిగా బేకింగ్ పౌడర్, మన దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసాం. ఇప్పుడు మనం మైదా, ఆ తర్వాత కోకో పౌడర్, ఆ తర్వాత బేకింగ్ పౌడర్ మనం ముందుగానే వేసుకున్న మిక్సర్లో కలిసేటట్లుగా బాగా మిక్స్ చేసుకుందాం. ఒకసారి ఇది కలుపుతూ మనం అవన్నీ కూడా ఆన్ చేసుకుందాం. 180 degrees, ఒక 15 to 20 minutes, అంటే 15 నుంచి 20 నిమిషాల పాటు బేక్ చేస్తే సరిపోతుంది. అయితే 180 degrees అవెన్ ఆన్ చేసి పెట్టేద్దాం. ఇప్పుడు అంతలోగా మనం ఈ మిక్సర్ని బాగా మిక్స్ చేసేద్దాం. ఒకసారి ఈ మిక్సర్ ఇప్పుడు బేకింగ్కి రెడీగా ఉంది. అయితే మన దగ్గర ఒక సిలికాన్ మోల్డ్ ఒక బేకింగ్ ట్రేలో పెట్టి ఉంది ఆల్రెడీ. దీంట్లో ఈ మిక్సర్ మొత్తం వేసేద్దాం. మనం చాక్లెట్ మరియు కోకో పౌడర్ రెండు వేసుకున్నాం కాబట్టి డార్క్ కలర్లో వచ్చేసింది ఇది, అంటే బ్లాక్ కలర్లో ఉంది కదా, అది చాక్లెట్ మరియు కోకో పౌడర్లో వచ్చిన కలర్ అది. దీన్ని మనం కొద్దిగా స్ప్రెడ్ చేసుకుందాం. ఇంకా ఈజీగా స్ప్రెడ్ కావాలంటే యాక్చువల్గా ఒకసారి దీన్ని ఇలా పైకి లేపి అలా వదిలేయచ్చు. అలా వదిలేసినప్పుడు మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అది. ఇప్పుడు దీన్ని తీసి అవెన్లో ఒక 20 నిమిషాల పాటు బేక్ చేస్తే మనకు రెడీ అయిపోతుంది ఇది. బ్రౌనీ టిడ్బిట్స్ బేక్ అవ్వడానికి 20 మినిట్స్ టైం పడుతుంది కదా. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాం. అయితే సినమన్ హాట్ చాక్లెట్ అంటే, సినమన్ అంటే దాల్చిన చెక్క పొడి. అయితే దానికోసం దాల్చిన చెక్క పౌడర్ రెడీగా ఉంది మన దగ్గర. తర్వాత చాక్లెట్, దాని తర్వాత కోకో పౌడర్. అయితే ముందుగా కొద్దిగా మిల్క్ వేసుకుని మనం దీంట్లో పుదీనా మిల్క్ వేసుకొని ఆ మిల్క్లో మన దగ్గర ఉన్న కుక్కర్ పౌడర్ వేసేద్దాం. ఫస్ట్ పుదీనా మిల్క్ ఎందుకు వేసిన అంటే, మనం ఎక్కువ మిల్క్లో కుక్కర్ పౌడర్ వేసాము, అది లంప్స్ లంప్స్ లాగా ఫామ్ అవుతుంది. అందుకని ఆ లంప్స్ రాకుండా ఉండడానికి కొద్దిగా మిల్క్ వేసి దాంట్లో ఈ కుక్కర్ పౌడర్ ముందుగా కుక్ చేసేద్దాం. కొద్దిగా చక్కెర, మనం చాక్లెట్ వేస్తాం కాబట్టి దీంట్లో
చక్కెర కొద్దిగా మాత్రం వేసుకోవాలి. తర్వాత సినమన్ పౌడర్. సినమన్ హాట్ చాక్లెట్ కదా, అందుకనే సినమన్ అంటే దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి ముందు. దాల్చిన చెక్క పొడి వేసిన తర్వాత కొద్దిసేపు దీన్ని మరగనివ్వాలి. సో ఇప్పుడు ఇది ఒకసారి బాయిల్ అయిన తర్వాత దీంట్లో మన దగ్గర ఉన్న ఈ క్రీమ్ వేసేద్దాం. క్రీమ్ వేసిన తర్వాత చివరిగా మన దగ్గర ఉన్న ఈ చాక్లెట్, చాక్లెట్ వేసిన తర్వాత కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే చాక్లెట్ తొందరగా మెల్ట్ అయిపోతుంది. ఒకవేళ అది మెల్ట్ కాకుండా అట్లే ఉండదు అనుకోండి కింద అడుగంటుంది. అది కొద్దిసేపు తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక గ్లాస్ ఇది సర్వ్ చేసుకోవడానికి గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసేసుకుందాం. మనం ఎక్కువ చాక్లెట్ అండ్ కోకో పౌడర్ వేసి చేసుకున్నాం కదా, అందుకని కొద్దిగా థిక్గా ఉంది. పైనుంచి కొద్దిగా ఈ దాల్చిన చెక్క పొడి కూడా కొద్దిగా గార్నిష్గా వేసేసుకుందాం. సినమన్ హాట్ చాక్లెట్ రెడీగా ఉంది. ఇప్పుడు మనం ఇందాక అవన్లో పెట్టుకున్న ఆ బ్రౌనీ టిట్ బిట్స్ కూడా రెడీ అయిపోయింది, అది అవన్నీ తీసేద్దాం. ఇప్పుడు కరెక్ట్గా బేక్ అయింది. ఇప్పుడే ఇప్పుడు మనం బేక్ చేసుకున్న ఈ బ్రౌనీని మన దగ్గర ఉన్న ఈ చాపింగ్ బోర్డ్ మీద వేసేద్దాం. ఒక కూలింగ్ ర్యాక్ తీసుకొని దీన్ని పీసెస్గా కట్ చేసుకుందాం. ముందుగా ఇలా కట్ చేసిన తర్వాత ఒక్కోసారి ఇలా ఇలా పీసెస్ కట్ చేసిన తర్వాత సైడ్స్ ఇలా తీసేసి మిగతా పీసెస్ని ఇలా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా దీని మీద ఎందుకు అరేంజ్ చేస్తున్నా అంటే మన దగ్గర కొద్దిగా వైట్ చాక్లెట్ ఉంది, మెల్టెడ్ వైట్ చాక్లెట్. ఆ మెల్టెడ్ వైట్ చాక్లెట్ దీనిపై నుంచి ఇలా డిజిల్ చేయడానికి ఇలా చల్లడానికి దీని మీద పెడుతున్నా అనమాట. సో మన దగ్గర ఉన్న వైట్ చాక్లెట్ని ఈ మనం తయారు చేసుకున్న ఈ బ్రౌనీ టిట్ బిట్స్ మీద పోసేద్దాం. ఇప్పుడు అయితే ఇలా డైరెక్ట్ కాకుండా మన దగ్గర పైపింగ్ బ్యాగ్ ఉంది, ఈ పైపింగ్ బ్యాగ్లో ముందుగా ఈ చాక్లెట్ వేసేద్దాం. చాక్లెట్ వేసేసిన తర్వాత దీన్ని తీసేసి కత్తెర ఉంటే కొద్దిగా దీన్ని కట్ చేసి చూసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత టిట్ బిట్స్ మీద దీన్ని ఇలా పైప్ చేసేసుకోవాలి. చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఇలా డిజైన్ వేసినప్పుడు. సో చివరిగా దాని మీద కూడా వేసేసి ఇప్పుడు మనం ఒక మంచి ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో ఇవన్నీ పెట్టేసి అరేంజ్ చేసేసుకున్నాం. డార్క్ చాక్లెట్ బ్రౌనీ టిట్ బిట్స్ పైనుంచి వైట్ చాక్లెట్ టైప్ చేసుకున్నాం కదా, చూడడానికి కూడా చాలా చాలా బాగున్నాయి. ఇంకో రెండు పీసులు పెట్టేద్దాం దీంట్లో. ఈ బ్రౌనీ కొద్దిగా వేడివేడిగా ఉన్నప్పుడే మనం వెంటనే టేస్ట్ చేసేద్దాం. బ్రౌనీ టిట్ బిట్స్ మరియు ఈ హాట్ సినమన్ చాక్లెట్ రెండింటిని కలిపి బ్రౌనీ టిట్ బిట్స్ మరియు సినమన్ హాట్ చాక్లెట్ రెండు రెడీగా ఉన్నాయి మన దగ్గర. చాక్లెట్ ఇష్టం దేని ఎవరికండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ముసలివాళ్ళ దగ్గర వరకు అందరికీ చాక్లెట్ అంటే ఇష్టం కదా. అయితే ఈరోజు కూడా మనం డార్క్ చాక్లెట్ మరియు వైట్ చాక్లెట్ రెండు వాడి చేసుకున్న ఈ చాక్లెట్ టిట్ బిట్స్ ముందుగా టేస్ట్ చేసి చూసేద్దాం. మీరు కూడా చేసుకోవచ్చు ఇంట్లో, ఇంకొద్ది ఎక్కువ చాక్లెట్ టేస్ట్ చేసుకొని ఇంకా చాలా చాలా బాగుంటుంది. దీంతోపాటు కాంబినేషన్లో చేసుకుందాం ఈ సినమన్ హాట్ చాక్లెట్ కూడా మనం టేస్ట్ చేసేద్దాం. ఇప్పుడు
కొద్దిగా సినిమన్ పౌడర్ కలుపుకున్నాం కదా. సో ఫస్ట్ తాగగానే దాల్చిన చెక్క పొడి ఫ్లేవర్, దాని తర్వాత చాక్లెట్ ఫ్లేవర్, తర్వాత క్రీమ్ కూడా వేసుకున్నాం కదా, అందుకని చాలా చాలా రిచ్గా ఉంది. బ్రౌనీ టిడ్బిట్స్ తయారు చేయ విధానం. ముందుగా ఒక బౌల్లో ఎగ్, వెనిలా ఎసెన్స్ మరియు పంచదార వేసి కలపాలి. ఒక ప్యాన్ లో బటర్ మరియు డార్క్ చాక్లెట్ వేసి కరిగించుకోవాలి. ఈ మిశ్రమం బౌల్ లోని ఎగ్ మిశ్రమంలో వేసి దానిలో మైదా పిండి, కోకో పౌడర్ మరియు బేకింగ్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం బేకింగ్ ట్రే లోని సిలికాన్ మోల్డ్ లో వేసి అవెన్ లో పెట్టి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 15 నిమిషాల పాటు బేక్ చేసుకుని ముక్కలుగా కట్ చేసి వాటిపై మెల్ట్ చేసిన వైట్ చాక్లెట్ వేసి ఓ ప్లేట్ లో పెట్టి సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సిన బ్రౌనీ టిడ్బిట్స్ రెడీ. సినమన్ హాట్ చాక్లెట్ తయారు చేయ విధానం. ముందుగా ఒక ప్యాన్ లో కొద్దిగా పాలు మరియు కోకో పౌడర్ వేసి ఉండలుగా లేకుండా కలుపుకోవాలి. తర్వాత దీనిలో మరికొన్ని పాలు, పంచదార, దాల్చిన చెక్క పొడి వేసి బాగా మరిగించాలి. ఆ తర్వాత దీనిలో క్రీమ్ మరియు డార్క్ చాక్లెట్ వేసి బాగా కలిపి ఓ గ్లాస్ లో పోసుకుని సర్వ్ చేసుకుంటే మనకు కావలసిన సినమన్ హాట్ చాక్లెట్ రెడీ. చూసారుగా ఇవాళ ఈ డబుల్ చాక్లెట్ చాక్లెట్ రిచ్ కాంబినేషన్. ఇలాగే ఇంకో సరికొత్త కాంబినేషన్ తో మేము ముందుంటాను చాయ్ బిస్కెట్ లో. మీ తిమ్మారెడ్డి.